సార్ బాడీలో కణితులు ఉంటాయి కదా ఆ యొక్క కణితి కంపల్సరీ అది క్యాన్సర్ కింద గుర్తిస్తుందంటారా అంటే చాలామందికి అనుమానం ఏంటంటే బాడీలో ఏమైనా కణితులు వచ్చినట్లయితే అది క్యాన్సర్ కింద అనుకుంటున్నారు సార్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఓకే యూజువల్గా అండి దీనికి ప్రతి మనిషికి నేను అనుకోవటం వారు జీవించిన లైఫ్ స్పాన్లో ఏదో ఒక చిన్న గడ్డ వస్తూనే ఉంటాయి అంటే మనిషికి వచ్చిన ప్రతి గడ్డ క్యాన్సర్ కాదు ఎందుకు చెప్తున్నానంటే ఈ గడ్డలన్నవి మనకి శరీరంలో తల నుంచి మన కాళ్ళ గోళ్ళ వరకు ఎక్కడైనా ఏ కణంలో అయినా మనకి గడ్డ రావచ్చు గడ్డలో రెండు రకాలు ఉంటాయి ఒకటి బినైన్ రెండోది క్యాన్సరస్ అంటే రెండాళ్ళకి వ్యత్యాసం ఏంటి బినైన్ అన్నది ఏదైతే గడ్డ ఉందో ఆ గడ్డ పెరుగుతుంది కానీ మనిషి ప్రాణం మీదకి ప్రభావం తీసుకురాదు అదే క్యాన్సర్ గడ్డ అయితే ఏం చేస్తుంది క్యాన్సర్ గుండే లక్షణాలు ఏంటి ఎక్కడైతే ఉందో అక్కడ పెరుగుతూ ఉంటుంది పక్కకు వ్యాపిస్తుంది మూడోది వేరే చోటకి అంటే వే బాడీలో వేరే చోటకి పాకే తత్వం ఉంటుంది రెండాళ్ళకి వ్యత్యాసం ఉంది అలాగని ప్రతి మనిషికి వచ్చిన గడ్డ క్యాన్సర్ కాదు సో మనం ఏం చేయాలి మనం గుర్తించాలి ఇది బినైన మాలిగ్నెంట్ అని అంటే కొంతమంది అనుకుంటారు ఏంది ఇది ఎప్పటి నుంచో ఉంది కదా దీన్ని వదిలేస్తే ఏం కాదు కదా కానీ దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఏంటంటే పెరియోటిడ్ గ్లాండ్లో ట్యూమర్స్ వస్తాయి గడ్డలు ప్లియోమార్ఫిక్ ఎడినోమా అంటాం ఈ ప్లియోమార్ఫిక్ ఎడినోమా అంటే ఏంటి ఇట్ ఇస్ ఎ బినైన్ ఇది క్యాన్సర్కి సంబంధించింది కాదు కానీ ఇది కొన్ని డికేడ్స్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది క్యాన్సర్గా మారే అవకాశం ఉంది ఇటువంటివి ఏం చేయాలి మనం ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకుని దాన్ని రిమూవ్ చేసుకుంటే దాన్ని క్యాన్సర్ బారి నుంచి మనం తప్పించుకోవచ్చు అట్లాగే మన ప్రతి అవయవంలో బాడీలో ఉన్నవి సపోజ్ ఇందాక మీకు చెప్పినట్టుగా పెరియోటిడ్ గ్లాండ్ అవ్వచ్చు థైరాయిడ్లో గడ్డలు వస్తాయి కానీ థైరాయిడ్లో వచ్చినవన్నీ క్యాన్సరస్ గడ్డలు కాదు కొన్ని మల్టీ నోడ్యులర్ గోయిటస్ ఇవి కూడా లాంగ్ స్టాండింగ్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత మార్పులు రావచ్చు అదేవిధంగా రొమ్ములో అతి ముఖ్యంగా ప్రతి ఆడవాళ్ళకి చిన్న చిన్న ఫైబ్రోయిడినోమా అంటాం మనం ఫైబ్రోయిడినోమా అంటే ఇట్ ఈస్ ఎ బినైన్ ట్యూమర్ దానివల్ల మనకి ఏ సమస్య రాదు అది క్యాన్సర్ కాదు కానీ మన స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే 100 మందిలో వాళ్ళ లైఫ్ స్పాన్లో కనీసం ఇద్దరికి ఈ ఫైబ్రోయిడినోమా క్యాన్సర్గా మారచ్చు ఇది 90లో 98 మందికి వందలో 98 మందికి రావట్లేదు కానీ ఇద్దరికి వస్తుంది దాన్ని ఏం చేయాలి మనం జాగ్రత్త పడాలి ఎప్పుడు జాగ్రత్త పడాలి ఏవైనా కణితిలో మార్పులు వచ్చినప్పుడు కణితిలో వచ్చిన మార్పుల్ని మనం వెంటనే ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి దాన్ని చెడుగా మారుతుందా లేదా అన్నది గుర్తింపు చేసుకొని వెంటనే స్పెషలిస్ట్ దగ్గరికి వెళితే దాని బారి నుంచి మనం బయటపడవచ్చు